నువ్వు నా మీద ఒకటి విమర్శించడం మొదలెడితే నేను 10 చెప్పగలను నీ గురించి. ఈరోజు అవినీతి అవినీతి అంటున్నావు, ఒక్క అవినీతి చూపించి రాజకీయంలో బయటకు పోతా. నువ్వు నీ అవినీతి చూపించి నేను చూపిస్తా. పోలీస్ స్టేషన్లో కానీ పేకడ క్లబ్లో కానీ గుట్కా వాళ్ళ దగ్గర కానీ నువ్వు ఎంతంత వసూలు చేసావో నాకు తెలుసు. నిజంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గర చెప్తే ఆశ్చర్యపోతున్నాను నేను. నువ్వు మీ అన్నయ్య 2000 రూపాయలకి కక్కుతుపడి 20 లక్షలు 2 కోట్లకు కూడా అవినీతి చేసిన సందర్భాలు మీ ఇద్దరికి కాకినాడలో పేకడ క్లబ్లు రన్ అవుతాయని అంటలేదు మహానుభావుడు. ఈరోజు కూడా కొండబాబుడు చెప్తున్నాను, ఎక్కడన్నా పేకడ క్లబ్లు ఉంటే దయచేసి నా దృష్టి తీసిరా, లేకపోతే నువ్వే పట్టించి, నేను రెడీ, దాన్ని నేను రెడీ ఉన్నాను. నీకు ఎక్కడ ఎవరెవరు చేస్తారో గతంలో నువ్వు చేయించావు కదా, ఒకవేళ పిల్లలు కూడా చేస్తున్నాడు మా దృష్టిలో రాకుండా నీ మనుషులతో కలిసి ఎవరన్నా చేస్తే, అంటే నీ పాత పేకడ మనుషులతో కలిసి ఎవరన్నా చేస్తే నువ్వు నాకు కూడా చెప్పద్దు, పట్టించేయి. ఒక్క ఫోన్ కూడా మా ఊళ్ళు చేయరు. పేకడ క్లబ్బులు రన్ అవ్వడానికి ఒప్పుకోం. ఈరోజు కాకినాడ పట్టణంలో ఒకటి ఖచ్చితంగా నిజం ఒకటి చెప్తున్నాను మీకు అందరికి కూడా, కాకినాడ పట్టణంలో కొండబాబు ఎమ్మెల్యేగా ఉండగా గంజాయి స్మగ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా గంజాయి అమ్మకం జరగడం స్టార్ట్ అయింది. ఈరోజు నమ్మండి నమ్మకపోండి, పోలీసు వాళ్ళకి అందరికి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నాను, గంజాయి కంట్రోల్ చేయండి అని. ఎవరి వల్ల అవ్వట్లేదు గంజాయి కంట్రోల్ చేయడం. నేను గెలిచిన తర్వాత ఒక స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ అందరు నా దగ్గరకు వచ్చి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా వచ్చి, సార్ మీరు ఒక్కటి చేయండి గంజాయి కంట్రోల్ చేయండి అని చెప్పారు. అంటే కొండబాబు గెలిచే టైం కాకినాడ పట్టణంలో గంజాయి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోండి. ఈరోజు నావలు కూడా అవ్వట్లే, ఎంత చెప్తున్నాను పోలీసు వాళ్ళకి, పోలీసులు వెళ్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు, మరలా అమ్మేస్తున్నారు నెక్స్ట్ రోజు. సో చాలా చాలా దారుణమైన పరిస్థితి. పైపించి గంజాయిలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఒక కేజీ దొరికితే ఒక కేసు, 3 కేజీలు దొరికితే ఒక కేసు, 6 కేజీలు దొరికితే ఒక కేసు. సో చిన్న చిన్న పట్టాలు దొరికితే ఇమీడియట్గా స్టేషన్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. సో ఎక్కువ క్వాంటిటీ కూడా దొరకట్లేదు అందరి దగ్గర. సో చాలా రకాలుగా ప్రయత్నించి గంజాయి కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. కానీ కాకినాడ పట్టణంలో గంజాయి విచ్చలవీడిగా అమ్మకం స్టార్ట్ చేసింది నీ హయాంలో. ఈరోజు కంట్రోల్ చేయడానికి మాకు చాలా కష్టమైపోతుంది. నీ హయాంలో చాలామంది పిల్లలు గంజాయికి అలవాటు పడిపోయి పాడైపోయారు. ఈరోజు గంజాయి లేకపోతే చాలా పిల్లలు ఉండలేని పరిస్థితికి వచ్చేసింది నీ హయాంలో. అందుకని అది కంట్రోల్ చేయడానికి నానా బాధలో నానా పాటు పడాల్సి వస్తుంది. ఇదే సత్యం. అబద్ధం మాట్లాడిన అవసరం నాకు లేదు. రాజశేఖర్ ఇద్దరు పెరునోళ్ళు మేము అందరం కూడా ఉన్నదండి మాట్లాడతాం, ఖచ్చితంగా చెప్తాం. ఏ విధమైన అవినీతికి పాల్పడం జగన్మోహన్ కూడా అదే చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం. కనుక కొండబాబుని దయచేసి నువ్వు ఒకటి విమర్శించే ముందు నీకున్న బొక్కలు చూసుకో అని చెప్పేసి పచ్చిగా చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది నేను నిజం చెప్తున్నానండి. నేను గెలిచిన వెంటనే 24వ తారీఖు కౌంటింగ్ అయ్యి నేను నెగ్గానని, మే 24 గెలిచానని తెలిసిన తర్వాత ప్రజలు మాటిచ్చాను 24 గంటలు బెల్ షాప్లో వచ్చేస్తానని. నేను 24వ తారీఖు గెలిచిన 25 తారీఖు ఉదయాన్నే పోలీసులు అందరూ మీటింగ్ పెట్టి సాయంత్రంకి బెల్ షాప్ ఉన్నా లేదన్నాను, బెల్ షాప్ లేకుండా చేశాను. ఎక్కడ బెల్ షాపులు లేవు. కరెక్ట్గా 25 నేను మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి కలిసి నేను మళ్ళీ 27 వచ్చాను కాకినాడ. 27వ తారీఖున చైతన్య కాలేజు, ఆదిత్య కాలేజీ లాంటి కాలేజ్ స్కూల్స్లో కాలేజీలో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, అంటే నేను గెలిచిన 3వ రోజే 4వ రోజు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డారు. ఊర్లో చాలా గంజాయి చాలా ఎక్కువగా ఉందండి, దాన్ని అరికట్టండి చాలు మాకు, మా పిల్లలు పాడైపోతున్నారు, గంజాయి ఎడిక్ట్ అయిపోయారని అడిగితే నేను ఇంత ఉందని అనుకున్నాను. తర్వాత పోలీసు అందరికీ చెప్పి దీన్ని అరికట్టాలని చెప్తే అసలు ప్రతి కిల్లికొట్టులోనూ ప్రతి చోట గంజాయి దొరికాను. ఏది నేను గెలిచి 4వ రోజు అంత దారుణమైన పరిస్థితి. ఈరోజు కూడా అలా ఉంది కాకినాడలో. మీరు అడగచ్చు కంట్రోల్ చేయలేకపోతున్నావు నువ్వు అని. ఎన్ని రైడ్లు చేయించున్నాను మీ నాకు తెలియదు, పిలిపించున్నాను షాపుల్లో కూర్చోబెడుతున్నాం, 24 గంటలు స్టేషన్లో కూర్చోబెడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం, మరలా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ అమ్మితున్నా కిల్లికొట్టులో రోజంతా అమ్మినా గంజాయి మీద వచ్చి అమ్మకంతో సరిపడలేదు. గంజాయి మీద వచ్చే లాభం ఎక్కువైపోతుంది. పాపం చిన్న చిన్న పొట్టాలు, చిన్న చిన్న పొట్టాలకి కేసు లేదు. ఇదే ఒక 7 కిలోస్ దొరికితే 3 నెలలు బయట రాడాడు. సో చాలా దారుణం పరిస్థితుంది. అంటే నేను గెలిచిన 4వ రోజే నా దగ్గర పేరెంట్స్ వచ్చి చెప్పారంటే ఎంత విచ్చలవిడిగా ఉందో చూడండి. గంజాయి అలవాటు పడిపోయారు పిల్లలందరూ కూడా. ఈరోజు చాలా బాధేస్తుంది. ఈరోజు మన తాలూకు మన సొసైటీలో పిల్లలు చాలామంది, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న పిల్లలే చాలామంది గంజాయి బ్యాన్స్ అయిపోయారు. ఎన్నట్లు కారణం కొండబాబే. కొండబాబు యొక్క మామూలుకి గంజాయిని ప్రోత్సహించాడు. నువ్వు తినుంటావు
2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు నెలకు నీకు ఇచ్చుంటారు గంజా వ్యాపారస్తులు. కానీ ఈరోజు కాకినాడ ఎంతమంది పిల్లల పాటే కూడా ఆలోచించు. నీ కొడుకులైనా ఒకటే, నా కొడుకులైనా నా పిల్లలైనా ఒకటే, ఎవరి పిల్లలైనా తీపే. నీ వలన సొసైటీ పాడైపోయింది కొండబాబు. దాన్ని ఈరోజు ఆ చెద పట్టేసింది. దాన్ని చేయడానికి నానా పాటలు పడవలసి వస్తుంది. ఆపలేకపోతున్నాం, నిజం చెప్తున్నాం ఆపలేకపోతున్నాం. కానీ కంట్రోల్ చేయాలి, మ్యాక్సిమం కంట్రోల్ చేయడం ట్రై చేస్తున్నాం. కానీ పిల్లలు చాలామంది ఎడిక్ట్ అయిపోయారు. జగన్నాథపురంలోనే చాలామంది ఉన్నారు, కొండబాబు ప్రాంతంలోనే చాలామంది ఉన్నారు గంజాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు. దీనికి అందరికీ బాధ్యత కొండబాబు అని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనప్పుడు కూడా గంజా కంట్రోల్ చేయడం కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఎస్పీ గారు కొత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఒకేసారి కలపడం జరిగింది ఎస్పీ గారు. అంటే ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా జిల్లా మీద ఆయన రావాలి కాబట్టి ఇంకా నేను ఎస్పీ గారితో కూడా ఇంకా ఏమి మనకున్న కోరికలు ఇంకా చెప్పలేదు ఎస్పీ గారు. ఎలాగే ఈరోజు కలిసాం కాబట్టి ప్రధానమైనది కాకినాడ పట్టణంలో డ్రగ్స్ సార్. ఈ గంజాయి మాకు జస్ట్ 35-40 కిలోమీటర్లోనే మాకు గంజాయి దొరికేస్తుంది. సో గంజాయి చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి సార్, పర్సనల్గా చెప్తాను. ఈరోజు మన దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ కాకినాడ పట్టణంలో చాలా మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంటిది కాకినాడ పట్టణంలో ఈ గంజాయి మీద పెడితే మనకి పట్టుకుంటున్నారు సార్. మనం పోలీసులు మన సిఎస్ స్థాయిలో కానీ ఎస్ఐ గారి స్థాయిలో కానీ గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నారు. కానీ పట్టుకుని కేసు పెట్టి మనం వెంటనే వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. కానీ నా కోరిక ఏమిటంటే రూట్ లెవెల్ ఎవరు సప్లై చేస్తాడో మెయిన్ వాడి వరకు వెళ్ళి గంజాయి అనేది చేయకపోతే మొన్న జగన్నాథపురంలో 5 సంవత్సరాల పాప అమ్మాయిని రేప్ చేయబడింది. ఆ పాపకి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే స్పందించి అమ్మాయికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. మేమంతరం కూడా వెళ్ళి ఇవ్వటం జరిగింది. అక్కడ డబ్బు సమస్య కాదు, అక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాల పాపని రేప్ చేయాలని ఆలోచన వచ్చినటువంటి వ్యక్తులను మనం క్షమించుకోవడం. కనుక దానికి మెయిన్ కారణం మేమందరం లోతుగా పరిశీలిస్తే అక్కడ విపరీతమైన గంజాయి అమ్మకం ఉంది సార్. గంజాయి అన్నది మనకు దగ్గర ప్రాంతంలో దొరికేస్తుంది కాబట్టి దాన్ని అరికట్టే కార్యక్రమాన్ని మన కాకినాడలో ఎస్పీ గారు తీసుకోవాలని, అది అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆడదోటి పెడితే బాగుంటుందని నాకు అభిప్రాయంగా మీకు తెలియపరచుకుంటున్నాను సార్. మేము ఇక్కడ సర్పురం బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర బస్ ఎక్కామండి. అదే నేను కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. దారిలో రాజనగరం 6 రూట్లో వచ్చేటప్పటికి ఏదో మొత్తం ఇందులో గంజాయి ఏదో ఉందని ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు మొత్తానికి. దానివల్ల బస్సు డ్రైవరును క్లీనర్ కండక్టర్ ఎవరు ఉన్నారో ఆయన కలిసి ఆపితే అక్కడ రాజనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ నుంచి ఏమొచ్చి మళ్ళీ కాకినాడ స్టేషన్ దగ్గర పంపించమన్నారు. ఇది వచ్చేటప్పటికి ఈ టైం అయిందండి. ఇప్పుడు వచ్చి మాకు బస్సు కూడా ఎవరో అరేంజ్ చేసింది లేదు. మేము 4కి ఎక్కాం బస్సు, ఇప్పుడు 9 అవుతుంది, 9:30 దాటేసింది. ఈ బస్సులో వచ్చి పెద్దోళ్ళు ఉన్నారు, తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. ఒక పర్సన్కి వచ్చి ఆపరేషన్ ఏదో జరగాలంట, తర్వాత ఇద్దరు వచ్చి స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్ ఏదో ఉందండి మార్నింగ్. మేము అందరం ఇంచుమించుగా 5 అవర్స్ అని సఫర్ అవుతున్నాం. ఇంకా బస్సు అయితే ఎవరు పెట్టింది లేదు, పెడతామని అన్నారంతే. ఇప్పుడు ఇంచుమించుగా 5 అవర్స్ దాటేసింది, ఎవరైతే ఏమి అరేంజ్ చేసింది లేదు. అది మేము జస్ట్ మేము అందరితో పాటు పాల్గొన్నాం. అయితే అందులో ఏదో ఉన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు సంథింగ్ ఇలా జరగడం వల్ల మమ్మల్ని కూడా ఇందులో తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అండి మా అక్క పోయిందని అర్జెంటుగా నేను ఇప్పుడు మధ్యాహ్నం బండికి వచ్చి 4:30 బండికి 5 అయిపోయింది బస్సుకి వచ్చానండి. ఈ పరిస్థితిలో పొద్దున కన్నా వెళ్ళిపోతాను అనేసి బస్సుకి వచ్చానండి. కార్ టికెట్ బండి టికెట్ లేకపోతే ఏం చేయనండి, వచ్చాక ఇక్కడ ట్రబుల్ పడిపోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఒంటిగా పోయాను. మా అక్క పోయిందండి. ఏమో అంటే అని మాకు మేము పెద్దోళ్ళు మాకు తెలంపాము. ఇప్పుడు ఏదో అంటే అక్కడికి వెళ్ళి 4 వెళ్ళి అడిగితే పంపుతారు. ఏదో బస్సు అయినా పురమాయిస్తారంటే దిగానండి. లేకపోతే నాకు ఇందులో ఏదో తెలుపు, మేము ఎక్కడ కంది మనుషులు కాదండి. అండి 5:30కి రాగంపేటలో ఆపారు బస్సు. ఆపి సంథింగ్ ఎవరో ఇద్దరు కో ప్యాసింజర్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే గంజాయి పట్టుకెళ్తున్నారు, రాజానగరం తీసుకెళ్లారు. మళ్ళీ రాజానగరంలో ఏదో కేసు తీసుకోవాలని బస్సు తీసుకొని సర్పారలో పెట్టారు. ఇప్పుడు టైం 11 అయింది, మేము బెంగళూరు వెళ్ళాలి. అందులో ఇద్దరేమో పేషెంట్లు ఉన్నారు, ఇద్దరేమో ఎగ్జామ్కి వెళ్ళడానికి ఉన్నారు. మేమేమో పర్చేసి వేరే పని వెళ్తున్నాం. మాలంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు. ఇద్దరు పేషెంట్ పరిస్థితి, ఒకరేమో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ ఉన్నారంట, ఇంకొకరేమో ఎగ్జామ్స్కి ఉన్నారు. ఇంకే ఇద్దరు వాళ్ళిద్దరు స్టేషన్లో లోపల డీటెయిల్స్ చెప్పడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇంకా ఆల్టర్నేట్ బస్సు ఇస్తాన్నారు, ఆల్రెడీ గంట నుండి అదే చెప్తున్నారు. ఇంకా బస్సు ఇవ్వలేదు, ఈ బస్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, ఇది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడే 11 అయిపోయింది. ఓకే ఇది
ఇక్కడ సుమారు 3 ఎకరాల్లో గంజాయి సాగు మొక్కలు పెంచుతున్నారనే ఇన్ఫర్మేషన్.